ఎట్లున్నారు? అంత మంచిదేనా? ఇలా శ్రావణ్ మీకోసం మంచి మంచి ఖతర్నాక్ ముచ్చట్లు పట్టుకొచ్చింది. గా ముచ్చట్లేందో మొదలు పెడదామా? ముందుగా మెయిన్ మెయిన్ ముచ్చట్లేందో చూసేద్దాం పారి. ఈ స్కూల్ టీచర్ కి ట్రాన్స్ఫర్ ఆర్డర్. ఎక్కేకేడ్చిన పిల్లలు వరదలాగిన బండి. బండి వెనుక లేడీ గెస్ట్. అరవై ఏండ్ల సంధి నిద్రపోని పెద్ద ఆయన. ఎంత ట్రై చేసినా నిద్ర వస్తలేదంటూ బాధ. చేసిన ఎరా. పడవ నిండా చాపలే చాపలు. బైక్ జంట చేసిన స్టంట్లు. రివర్స్ కొట్టి బొక్క బొర్ల పడ్డ వైనం. ఈ స్కూల్లో చదువుకుంటున్నప్పుడు మనకు చదువు చెప్పేటోళ్ళ దాంట్లో ఎవ్వరో ఒకరు ఫేవరెట్ టీచర్ ఉంటారు కదా, ఇక గల్లి చెప్పే పాఠాలు కూడా మంచిగా నవ్వుతాయితది. అప్పుడప్పుడు గల్లకి మనమ్మ ఏమన్నా చేస్తే బాక్సులో కట్టుకొని తీసుకోయి మరీ ఇస్తాం. గిట్ల కొందరు టీచర్లను బాగా లైక్ చేస్తాం. గట్ల టీచర్లు స్టూడెంట్స్ కి చదువునే కాకుండా వాళ్ళ పేమను కూడా పంచుతారు. ఇక గట్ల ఈ స్కూల్లో చదువుకున్నన్ని రోజులు టీచర్లకు పిల్లలకు మధ్య మస్తు అనుబంధం ఏర్పడుతుంది. గసొంటి టీచర్లు సడన్ గా రాకుంటే ఎట్లుంటది? మనసు బాధ అవుతుంటది. ఏదో తెలియని లోటు కనబడుతుంటది. ఇక గసొంటి ఓ టీచరు ఈ స్కూల్ల నుంచి వెళ్ళిపోదామని తెలియంగానే స్టూడెంట్స్ చాలా ఏడ్చిరుల్లా. చూడురా పారి. ఈ టీచర్ అంటే ఇక పిల్లలకు ఎంత ప్రేమన చూడుర్రి. ఎట్లా టీచర్ అనుకొని మరి ఏడుతురు. ఒకడ ఈ స్కూల్లా టీచర్ కొలువు చేస్తున్న మేడం కు ట్రాన్స్ఫర్ ఆర్డర్లు వచ్చినాయి. ఇక గమె బడి నుంచి వెళ్ళిపోయి ఏరే స్కూల్ కు పోవాలి. గమ ముచ్చట పిల్లలకు చెప్పి సెండ్ ఆఫ్ తీసుకునే టైంలా కొందరు పిల్లలు గా మేడం అలుకొని ఎక్కి ఎక్కి ఎడతారు. ఇక గా మేడం కూడా దగ్గరికి తీసుకొని సముదాయించింది పిల్లల్ని. ఇక చూడురి గా టీచర్ మీద ఎంత ప్రేమ ఉంటే ఏడిపోతుంది కదా. కొద్దిగంత ఆనబడితేనే రోడ్లన్నీ నీళ్లతోటి నిండిపోయి మస్తు అవస్థ అవుతాంటది. గట్లాంటిది జర ఎక్కువ ఆనబడ్డదంటే కనీసం నడవనికి కూడా రాదు. నడుస్తానికి కూడా రాని టైంలా బండ్లు పోవాలంటే ఏడ గుంతలుంటాయో ఏడ మేనోళ్ళు ఉంటాయో అని ఏడ ఏముంటాయో అని కూడా తెలియదు. అసలు ఆ నీళ్ళకెళ్ళి బండే కదులుది. గట్లాంటి టైంలా బండి కదిలించడానికే కట్టమంటే వెనక ఎవరన్నా కూర్చుండి బండిని నూకోవడంటే ఎట్లుంటది? అగో గిడగి పిలగాడు పడుతున్న బాధ కూడా గసుంటుందేనులా. చూడుర్రో పారి. అగో గంత నీళ్ళ మడుగులా బండి నెట్టబట్టే పిలగాడు. మరి గ పిల్ల దిగనన్నా దిగుతలేకపాయే. బండి చూడనీకి గంత అవస్థ పడుతుంటే మంచిగా కూర్చుండి చూస్తాంది. ఏపాటో నేను కింద దిగా, నా డ్రెస్సు ఖరాబ్ అవుతుంది, నన్ను నూకవో అన్నట్టుంది. గందుకనే మస్తుగా కట్టం కాబట్టే పిలగానికి. అరే ఎంత ముందటికి జరుపుతున్నా కనీసం కదలనన్న కదులుతలేదు కదా బండి. చూస్టానికి బక్కగున్నా బరువున్నదే పాటో. అరే అన్నా జర మెల్లగా, ఆయనత కింద పడేనంటే ఏం లేదుగా, పొల్ల బ్రేకప్ చెప్పి పోతుంది మళ్ళా. అరే అరే చెప్తనే ఉన్నా కింద వాడనే వాడ్డది. గైన ముందటికి లాకపోదామని మస్తుగా ట్రై చేసిన ఫలితం లేకపాయే. అసలు కదలలే, బ్యాలెన్స్ తప్పి కింద పడ్డట్టున్నది. గిదిని చూసి ఇగో ఇట్లాంటి మీములు వేసుకుంటా తిప్పుతున్నారు ఇంటర్నెట్ లో ఈ వీడియోను. ఒక్కరోజు నిద్ర పోకుంటేనే ఉండలేము. ఇక జరాంత కాగానే ఆవలింతతోటి ఒక్కటే నిద్ర తా ఉంటది. ఏ పని కూడా మనసున పట్టది. ఏం చెయ్యబుద్ధి కాదు, ఏం లేదు. ఆఖరికి తిండి లేకుండా మంచిదే కానీ నిద్ర కావాలనిపిస్తుంది ఆ టైంలా.
ఇక గసంటిది ఓ పెద్దైన 60 ఏళ్ల సంది కంటి మీద కునుకు లేకుంటేనే బతుకుతున్నాడట. ఆ ఏంది గీదంతా నిజమేనా అని ఆగమైతురు కదా. కానీ గీ ముచ్చట నిజమేనులా, ఒకడ పెద్దైనకు అసలు నిద్రనే రాదట, అసలు నిద్రనే పోడట. వామ్మో గట్లెట్లుంటుండు గైనకు ఏమైంది? గిట్లా బస్తు డౌట్లు అత్తున్నాయి కదా, గీ డౌట్లన్నిటికీ ఆన్సర్ కావాలంటే ఓ పరికి ముచ్చట చూడాల్సిందే. అగో గిడ కనబడుతున్నాడు కదా, గైన పేరే తాయన్ గో. గీనకు 80 ఏండ్లు, అయితే 1962లా బగ్గ జ్వరం వచ్చిందట. ఇక గప్పటి నుంచి నిద్ర పోవడే బంద్ చేసిండట. అందరి లెక్కనే గైనకు కూడా నిద్ర పోవాలని ఉంటదట, గాని ఎంత వండుకున్నా నిద్ర పట్టదట. ఇక ఇదేమన్నా రోగమా అని ఎన్ని దావకండ్లు తిరిగి ఎన్ని ఇంగ్లీషు మందులు వేసుకున్నా ప్రయోజనమే లేదట. తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోయినట గాని నిద్ర అయితే పడతలేదట. ఇక గిట్లయితే మంచిగా లేదని చెప్పి మంచిగా మత్తెక్కేటట్టు మందు తాగచ్చి ట్రై చేసిన మత్తెక్కిందట, గాని నిద్ర అయితే రాలేదట. గిన్నేళ్ళు నిద్ర పోకుండా మంచిగా ఆరోగ్యంగా ఏం రోగం లేకుంటున్నాడట. ఇక గీనే 60 ఏండ్ల సంది నిద్ర పోతలేడని చెప్తున్నాడు. గిదంతా నిజమేనా అని డౌట్ వచ్చి ఇంట్లోళ్ళను బయటోళ్ళను అందరినీ గైనకు తెలియకుండా కనిపెట్టిరట. మరెప్పుడన్నా నిద్ర పోతడా అని? లే, అసలు నిద్రనే పోలేడట. మస్తు మంది ఇంటర్వ్యూలు కూడా చేసిరటకి పెద్దయినను. నిజంగా గీన గ్రేటు, గిన్నేళ్ళు నిద్ర పోకుంటున్నాడంటే అనుకుంటా ఆగమయ్యరట. చేపలు పట్టుడంటే చాలా కట్టం కదా, దానికోసం పెద్ద వలను తయారు చేసుకొని చెరువులు వాగులు వంకలు అనుకుంటా ఎక్కడికంటే అక్కడి కురికి మత్తు కట్టబడాలి. ఇక దానికోసం ముందు నుంచే జరంత ప్లాన్ చేసుకొని పోవాలి. కానీ ఇప్పుడు గిన చేపలు పట్టే తీరి వస్తే అరే చేపలు పట్టుడు గింత ఈజీనా అనిపిస్తుందిలా. ఎందుకో చెప్పుడు కాదు గాని మీరే చూడుర్రి. అగో అగో సూతూ రావులా, ఎంత ఈజీగా వాడుతున్నాడు చేపలను. పడవని తీసుకొని ఓ చెరువులో పోయి పడవల చెక్క వేసుకొని మంచి గుసున్నాడు. ఇక తీగకు ఎరలను కట్టి చెరువులో ముంచి తీయంగానే చాలా చేపలు వస్తున్నాయి. ఇక గిట్లనే చెరువుల తీగను ముంచుతున్నాడు తీర్తుండు, పడవల మత్తు చేపలు ఎత్తాడు. చూస్తుంటే పడవ మొత్తం చేపలతో నింపేటట్టే ఉండిపోరి. ఇక గిట్ల చేపలు పట్టుడు గింత సింపుల్ అని తెలిస్తే అందరూ ఎందుకు అంటారు, మేం కూడా పట్టుకుంటామని పోతారేమో. ఎంతైనా గీన తెలివి మస్తున్నది కదనుల్లా. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఫేమస్ గా నీకు ఇంకా దేనికనో దేనికనో తీరు తీర స్టంట్ చేస్తున్నారు. ఇక స్టంట్లను వీడియో తీసి ఇంటర్నెట్ లో పెడుతుంటారు. గవిటికి వచ్చే వ్యూస్ లైకులు చూసుకొని ఒక్కటే మురిచిపోతారు. ఇక ఒక సరదా అయిపోయింది అందరికి. గిట్లనే ఓ జంట బైక్ మీద స్టంట్ చేద్దాం అనుకున్నారు, కానీ గది రివర్స్ కొట్టి బొక్క బోర్ల పడ్డారు. వెనుక కూర్చున్న ఈపు సాప్ అయింది. చూడు రీ మీరు కూడా ఎట్లా పడ్డారు. అగో చూడు రీ పోజులు కొడదాం అనుకొని పోగడకు వేయిండు, పొట్టు పొట్టు అయిండు. బండి మీద ఓ జంట రయ్యి రయ్యమని ఎట్లా పోతున్నారు, రోడ్డు కూడా కనబడతలేదు కదా. గాళ్ళు పోతా అంటే గంత స్పీడ్ గా పోతుండు. వెనుక గైన గర్ల్ ఫ్రెండ్ ఉన్నట్టుంది, గావే కూడా ఏమంటలే, ఇంకా స్పీడ్ స్పీడ్ అంటున్నట్టుంది. ఏపటో ఇంకింత ఫాస్ట్ గా నడుపుతున్నాడు. బండి పైకి ముందట టైర్ లేపి నడుపుకుంటా ఎంత స్పీడ్ గా నడుపుతున్నాడో. అగో అసలుకే ఆగుతలేడు కదా పిల్లగాడు. వామ్మో ఎట్లా పోతున్నాడో చూడు రీ. ఇక కొంచెం పైకి లేపి మేనేజ్ చేసిండా అయిపోయింది, అంతటి కాదన్నా అద్దా. ఇంకింత పైకి పైకి లేపేసరికి బ్యాలెన్స్ తప్పిందో ఏమో గాని జర్రు అని జారి కింద పడ్డాడు. ఇక గమె పడ్డ దెబ్బకి పిల్ల పక్క బొక్కలు ఇరిగి లెక్క పెట్ట రాకుండా అయినట్టే కనిపిస్తుంది పిల్లని చూస్తా అంటే.
గందుకే చెయ్యాల గాని ఆతి అయ్యద్దంటారు పెద్దలు. ఎట్లున్నాయి దోస్తులు ముచ్చట్లు మంచిగున్నాయా? మరిన్ని ఖతర్నాక్ ముచ్చట్లు పట్టుకొని మళ్ళా తదిపి శ్రావణి గప్పటిదాకా చూసుకుంటుండ్రి మన హిట్ విని. अरे तम्मे इंकेंदुकु लेटो सब्सक्राइब चेसी टीवी गंट कोट्टंडी.